అంశమైతే ఇది ఉందో ఇందులో ఆత్మ ఉందనుకొని నేను ఇదే అనుకుంటూ వచ్చాను. దాని నుండి మరలించడానికి అన్నమయ్య కోశం దగ్గరే తీసుకొచ్చాం. అది కాదు ఈ దేహము అని. ఇప్పుడు ఈ దేహము నేను అనుకుంటూ ఉన్నాడు. దాని నుండి మరలించడానికి అంతరం ప్రాణమయం, అభ్యంతరం ప్రాణమయ, దాంట్లోకి వచ్చాం. మరి ఈ ప్రాణం కూడా కాదని తెలుసుకోవడానికి మనోమయం, అది కూడా కాదని తెలుసుకోవడానికి విజ్ఞానమయం. కాబట్టి నువ్వు దేహమే అన్నప్పుడు అధ్యారూపం కాదు, ప్రాణం అన్నప్పుడు అపవాదం. నువ్వు ప్రాణమే అన్నప్పుడు అధ్యారూపం కాదు, నువ్వు మనసు అన్నప్పుడు అపవాదం. నువ్వు మనసే అన్నప్పుడు అధ్యారూపం కాదు, నీవు విజ్ఞానమయ కోశము బుద్ధి అన్నప్పుడు అపవాదం. ఇప్పుడు నువ్వు విజ్ఞానమయ కోశమే నిన్న నిర్ణయం చేశాం. ఓకే, ఇది అధ్యారూపం. విజ్ఞానమయ కోశం కూడాను ఆత్మ నభవతి. విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి. విజ్ఞానమయ కోశం కూడాను ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. అపవాదం స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం అన్యంతరాత్మ ఆనందమయ ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోతాం ప్లీజ్. ఎందుకని విజ్ఞానమయ ఆత్మ నభవతి వికారిత్వాత్. విజ్ఞానమయ వికారిత్వాత్. ఎందువల్ల తెలుసా? మార్పు చెందుతూ ఉంది. సత్యం మార్పు చెందేది కాదు, కానీ విజ్ఞానమయ కోశం మార్పు చెందుతూ ఉంది. ఎందుకని అహం కర్త సిదేస్ ద్రష్ట, చూచేవాడు. ఇది విజ్ఞానమయ కోశానికి సంబంధించింది, సరే కదా? శ్రోత, అహం శ్రోత విజ్ఞానమయ కోశం. మంత, ఆలోచించేవాడిని విజ్ఞానమయ కోశం. కర్త, చేసేటువంటి వాడిని. భోక్త, అనుభవించేటువంటి వాడిని. మంత ఎవరు? నేనే ఆలోచించేవాడిని. భోక్త ఎవరు? అనుభవించేవాడిని నేనే. మరి నేను ఆలోచించేవాడిని, అనుభవించేవాడిని. ఎన్ని మార్పులు చెందుతూ ఉన్నాను? చూచేటప్పుడు చూచేవాడిని. ద్రష్ట, శ్రోత, మంత. శ్రోత అనేటప్పుడు మంత కాదు నేను, భోక్త కాదు. భోక్త అనేటప్పుడు కర్త కాదు, కర్త అనేటప్పుడు మంత కాదు. చూచారా? కాబట్టి ఒకప్పుడు నేను ద్రష్టగా ఉన్నాను చూచేవాడిగా, ఒకప్పుడు నేను వినేవాడిగా ఉన్నాను, ఒకప్పుడు నేను ఆలోచించేవాడిగా ఉన్నాను, ఒకప్పుడు నేను చేసేవాడిగా ఉన్నాను. చేసేటప్పుడు నేను కర్త, చూచేటప్పుడు నేను ద్రష్ట, వినేటప్పుడు నేను శ్రోత, ఆలోచించేటప్పుడు నేను మంత, అనుభవించేటప్పుడు నేను భోక్త. వికారిత్వాత్. కాబట్టి అహం కర్త విజ్ఞానమయ కోశ. కాబట్టి నేను కర్తే, అహం కర్త, నేను కర్త. కానీ ఇలా మార్పు చెందుతూ వస్తున్నాను గనక వికారిత్వాత్, నేను వికారి. కానీ ఆత్మ నిర్వికారి భవతి. ఆత్మ నిర్వికారి, నేను వికారి. కాబట్టి వికారం చెందేటువంటి వాడిని, మడిఫై అవుతూ ఉన్నాను. కాబట్టి వికారిత్వాత్ ఈ హేతు వల్ల నేను విజ్ఞానమయ నభవతి. ఇంకా ఏంటి? పరిచ్ఛిన్నత్వాత్ కదా. కనుక ఆత్మే కనుక నువ్వైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మవిధ ఆప్నోతి పరం, బ్రహ్మవిధుడు పరమాప్నోతి, పరాన్ని పొందాలి, అదే మోక్షం. అదేమిటది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తదేశాభ్యుక్త. దాని లక్షణం చెప్తూ ఉన్నాడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని. అనంతమైనప్పుడు అది పరిచ్ఛిన్నం కాదు, అపరిచ్ఛిన్నం, దశత కాలత వస్తుత. కానీ నీ విజ్ఞానమయ కోసం పరిచ్ఛిన్నం. ఎందుకని? ఇదిగో ఇది దేహం, నేను కర్త. ఎక్కడి నుంచి? ఇప్పుడు చూడండి తమాషా. నేను వక్త, ధ్యాన్ కమ, నేను వక్త. ఇప్పుడు శ్రోత నేనా? శ్రోతలు మీరు ఉండడం వల్ల నేను వక్త, సరేనా? కనుక ఆయన శ్రోత, నేను వక్త. అంటే దాని అర్థం ఏంటి? వక్త శ్రోత కాదు. ఎందుకని? శ్రోత వక్త కాదు, పరిచ్ఛిన్న దోషం. కాబట్టి ఒకే దేహంలో ఉన్నాను, ఒకే దేహానికి పరిమితంగా ఉన్నాను. కాబట్టి అన్ని దేహాల్లో ఏం జరుగుతూ ఉందో నాకు తెలియదు. పరిచ్ఛిన్నత్వం ఉంది. పైగా ఈ దేహం కూడాను వేదిక మీద ఉంది అంటే కింద లేదని అర్థం కదా. ఈ ప్రదేశంలో ఉందంటే ఇంకొక ప్రదేశంలో లేదని అర్థం. దేశత పరిచ్ఛిన్న. ఈ దేహంలో ఉండేది నేను అహంకర్త, విజ్ఞానమయం. కానీ ఇది పరిచ్ఛిన్నంగా తెలుస్తూ ఉంది. కానీ ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఆత్మ నభవతి. మొన్న ఏం చెప్పాం ఆత్మను గురించి? అనన్యత్వం అనంతత్వం. ఏది? అనన్యత్వం. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉండేవాడిని వక్త అన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళు శ్రోత. అన్యం, అన్యత్వం, అనన్యత్వం ఏది? కాబట్టి అనేకమైనటువంటి దేహాలు ఉన్నాయి, అనన్యత్వం. ఏకత్వం ఎక్కడుంది? ఇక్కడ అనన్యత్వం ఎక్కడుంది?
అనన్యత్వం ఎప్పుడైతే లేదో అనంతత్వం లేదు, అనంతత్వం ఎప్పుడైతే లేదో ఆత్మ నభవతి, ఇది అయ్యేందుకు అవకాశం లేదు. ఇది పరిచ్ఛిన్న దోషం తెలుస్తుంది. పైగా దృశ్యం, దృశ్యం దృశ్యం విజ్ఞానమై కోసం దృశ్యం. నేను ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాను, నేను విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాను, ఓకే, నేను ఈ విషయాన్ని నిర్ణయిస్తున్నాను, పోనండి. నిశ్చయ జ్ఞానై, నిశ్చయ విజ్ఞానై, నేను ఈ విషయాన్ని నిశ్చయిస్తూ ఉన్నాను. ఎవరు నిశ్చయించేది? బుద్ధి. బుద్ధి నిశ్చయం చేస్తూ ఉంది. ఇది విజ్ఞానమై కోసం. అలా బుద్ధి నిశ్చయిస్తూ ఉందనేది నాకు తెలుస్తూ ఉందా లేదా? కనుక బుద్ధి నాకు దృశ్యమైంది. కానీ సత్యం దృగేవ నతు దృశ్యతే, దృగ్దృశ్య వివేకం దృగేవ నతు దృశ్యతే. కాబట్టి సత్యం దృశ్యమయ్యేందుకు అవకాశం లేదు. సత్యం దృశ్యమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సత్యం జడమైపోతుంది. జడమైంది అనుకోండి, జ్ఞానం ఎట్లా అవుతుంది? మరి సత్యం జ్ఞానం అనంతం ఎట్లా? అండర్స్టాండ్? కాబట్టి ఈ పరిచ్ఛిన్న దోషం కూడాను విజ్ఞానమై కోసం కనపడుతుంది. క్లియర్? వ్యభిచారిత్వాత్, వ్యభిచారిత్వాత్ వ్యభిచార దోషం ఉంది. వ్యభిచార దోషం అంటే ఏంటంటే, ఇప్పుడు ఉంది ఇంకోప్పుడు లేదని అర్థం. మనకు తెలిసిన అర్థం కాదు, శాస్త్రార్థం. కాబట్టి వ్యభిచారిత్వాత్ ఆత్మ నవ్యభిచరితే, ఇది భగవద్గీత గీతామహత్యం చదువుతూ ఉంటారు, భక్తిర వ్యభిచారిణి భక్తి అవ్యభిచారిణి. అది గీతామహత్యం ధరోవాచ అని మొదలుపెట్టి భక్తిరవ్యభిచారిణి భక్తిర వ్యభిచారిణి భక్తి అవ్యభిచారిణి. అవ్యభిచార భక్తి అంటే మరొక దాంట్లో చరిత్ర అనన్యభక్తి, అనన్యభక్తి అది అవ్యభిచార భక్తి. కాబట్టి వ్యభిచారిత్వాత్ ఇది ఏది? విజ్ఞానమై కోసం. ఎందువల్ల తెలుసా? ఇప్పుడుంది అప్పుడు లేదు, తత్ర నాస్తి. ఎక్కడరా? సుషుప్తావు, సుషుప్తి కాదే. కాబట్టి గాఢ నిద్రలో ఇది లేదు, అక్కడ నిద్రలో లేదు. కానీ ఇక్కడ ఒక క్లూ ఉంది మీకు, నిద్రలో విజ్ఞానమయ కోశం లేదు కదా. అందువల్ల విజ్ఞానమయ కోశంలో బాధలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈరోజు నష్టం వచ్చింది, బుద్ధికే తెలిసేది, మోకాలకు కాదు. మోకాలకు ఆర్థరైటిస్ ఉంటే కూడా బుద్ధికే తెలిసేది, మోకాలు తెలుసుకునేది, ఓకే. కాబట్టి బుద్ధిలో ఆ బాధ ఉందనుకోండి, లయించిపోయిన తర్వాత, అందుకని బాధలు భరించలేని వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకొని నిద్రపోతారు తాత్కాలికం. ఇప్పుడు నిద్రపోయాడనుకోండి, ఇక్కడ ఆనందమయ కోశాలు ఎంటర్ అవుతా ఉన్నాడు, అక్కడ విజ్ఞానమయ కోశం లేదు, విజ్ఞానమయ కోశం లేదు. కాబట్టి బాధలు లేవు నీకు నిద్రలో. కానీ నిద్రలో సుఖం ఉందా లేదా? ఇది అన్యోంతరాత్మ ఆనందమయ. చూచారా, విజ్ఞానమయమేమో అక్కడ లేదు, అర్థమవుతుందే. వ్యభిచారిత్వాత్ ఇక్కడ ఉంది, అక్కడ లేదు. స్వప్నంలో ఉంది, జాగ్రత్తలో ఉంది, కానీ సుషుప్తిలో లేదు. వ్యభిచారిత్వాత్, కానీ అక్కడ విజ్ఞానమయ కోసం లేకపోవచ్చేమో, కానీ ఆనందం మాత్రం ఉంది. ఆనందం ఉంది కనుకనే ప్రతి మనిషి నిద్రపోవడానికి ఉత్సాహపడతాడు, నిద్ర లేవడానికి కష్టపడతాడు. చూడండి, నిద్రబొమ్మని ఎవరిని చెప్పాల్సిన అవసరమే లేదు, చెప్పాల్సిన అవసరమే లేదు. ఉపనిషత్తు చెప్పాలా? వింటూ వింటూ నిద్రపోని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాయన వింటూ వింటూ నిద్రపోను ఆయన, వద్దు, నువ్వు చెప్తూ ఉండు. ఎక్కడ అర్థం కాదు అక్కడ మేము చేసేది అదే. అర్థమవుతుందా? ఎందుకనంటే ఉపనిషత్తుకి ఎందుకు వచ్చావు ఇంత కష్టపడి? జంట నగరాల నుంచి బయలుదేరి ట్విన్ సిటీస్ నుంచి ఎందుకంటే మేము వచ్చింది సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి. ఆనందం కలుగుతుందని ఎప్పుడైతే నీ దగ్గర ఆనందం కలగలేదో, నువ్వు మాకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు ఆనందాన్ని ఎత్తి ఎట్లా తెచ్చుకోవాలో మాకే తెలుసు. దట్స్ ఆల్ రైట్. అదేడా, అంతరూ బాగుంది, మళ్ళీ తమాషా చూడండి. కాబట్టి నిద్ర పొమ్మని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని తెలుసా? అందరూ సుఖాభిలాషులే ఈ ప్రపంచంలో, అందరూ సుఖం కావాలనుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో. నువ్వు సుఖాన్ని పొందు అని ఎవడూ చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయవేత్త చెప్తారు అన్నమాట, మీరంతా సుఖంగా ఉండండి. ఎందుకంటే మన సుఖాన్ని జడగొట్టేవాడు వాళ్లే గనక,
వాళ్ళకి అది బాగా తెలుసు కనుక వాళ్ళు అక్కడే చెప్తారు, ఇంకెవరు చెప్పరు. ఎందుకని ప్రతి మనిషికి సుఖం కావాలి, సుఖాభిలాషులు ఈ ప్రపంచంలో. అందుకని నువ్వు నిద్రపోని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నిద్ర లేపుతారు మనుషులు. నిద్ర లేపినప్పుడు లేస్తాడా మనిషి? లేవడు. నిద్ర పోవడానికేమో చెప్పకుండానే పోతాడు, నిద్ర లేవడానికేమో లేపిన లేవడు. ఈ పక్క లేపితే ఇటు తిరుగుతాడు, అటు లేపితే ఇటు తిరుగుతాడు. ఎందుకో తెలుసా? సుఖం నుండి బయటపడడం ఎవడికి ఇష్టం లేదు. అది అక్కడ నిద్ర చాలలేదు కాదు, సుఖం చాలలేదు. అందు మనం అనేది ఏంటంటే నిద్ర చాలలేదండి, నిద్ర చాలలేదు, నిద్ర చాలలేదు కాదు, సుఖం చాలలేదు. నిద్ర చాలలేదు అనడానికి అది దాన్ని ఎట్లా మెషర్ చేయాలని తెలియదు. ఎందుకంటే ఒకటి రెండు మూడు గంటలు నిద్రపోయి కూడా హాయిగా ఉంటారు, చాలి సరిపోయిందని. కొందరు టైం దొరికితే చాలు, చూస్తూ ఉంటారు దానికోసం. సత్యాన్వేషణలాగా నిద్రాన్వేషణ ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అని. అందువల్ల ఇంట్లో ఉంటే ఇంట్లో నిద్రపోతారు, ఆఫీసు పోతే ఆఫీసు నిద్రపోతారు, ట్రైన్ ఎక్కితే ట్రైన్లో నిద్రపోతారు, రిక్షా ఎక్కితే రిక్షాలో. అందరూ సుఖాభిలాషులే, మీకు అర్థమవుతుంది. కనుక ఎక్కడ మీకు విజ్ఞానమయ కోశం లేకపోయినా, అండర్స్టాండ్ ది పాయింట్, విజ్ఞానమయ కోశం లేదు వ్యభిచారిత్వాత్ అక్కడ. కాబట్టి విజ్ఞానమయ కోశం వ్యభిచారిత్వాత్ అక్కడ, వ్యభిచారిత్వాత్ ఎందుకు ఇక్కడ ఉంది అక్కడ లేదు, ఇది లేకపోయినా కూడాను ఆనందం మాత్రం ఉంది. కాబట్టి దీనికన్నా అంతరంగా అది ఉంది, తేన ఈష పూర్ణ, తేన ఏష పూర్ణ తర్వాత వస్తుంది. కాబట్టి అత దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, విజ్ఞానమయ కోశ ఆత్మా నశ్యాత్. కాబట్టి విజ్ఞానమయ కోశం ఆత్మ ఎందుకు అవకాశమే లేదు. మరు తోయవత్ దృష్ట నష్ట స్వరూపత్వాత్ ఇది. మరు తోయవత్ ఎండమావల్లో నీళ్లు కనిపించినట్టుగా తోయం నీరు, మరు తోయవత్ మరు మరీచిగా న్యాయం, మరు తోయవత్. కాబట్టి ఏ విధంగా అయితే ఎండమావుల్లో నీళ్లు కనపడుతూ ఉన్నాయో అట్లాగే దృష్ట నష్ట స్వరూపత్వాత్. దాని ఎండమావిని ఎందుకు అన్నాము? కనపడుతూ ఉంది, తీరా పోతే అక్కడ లేదు. ఇది కూడా అంతే, ఇది కూడా ఆత్మలాగా తెలుస్తూ ఉందే కానీ తీరా విచారణ చేస్తే తెలియడం లేదు. ఎందుకని? వ్యభిచారిత్వాత్ ఇక్కడ ఉంది అక్కడ లేదు. ఓకే, కాబట్టి విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి, ఆత్మ నభవతి. ఇంకా కూడా మీకు కొద్ది క్లారిఫై చేయడానికి ఊరికే కొద్దిగా అట్లా, ఇచ్ఛాశక్తిమత్ మనోమయ, జ్ఞానశక్తిమత్ విజ్ఞానమయ. ఓకేనా? ఇప్పుడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి మనకు ఉందంటున్నామే, కనుక ఇచ్ఛాశక్తి కోరుకునేటువంటి శక్తి, కాబట్టి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి మనోమయ. ఈ ఆ రెండిట్లో ఏది కావాలని నిశ్చయించేటువంటిది జ్ఞానం, జ్ఞానశక్తి మత్ విజ్ఞానమయ. రెండు అంతఃకరణకు సంబంధించినవైనా కోరుకునేటువంటిది ఇచ్ఛా, నిర్ణయించేటువంటిది జ్ఞానం. జ్ఞానం ఉన్నప్పుడే నిర్ణయించడం జరుగుతుంది. జ్ఞానశక్తి మత్ విజ్ఞానమయ ఆ రెండు ఊరికే మీకు గుర్తుపెట్టుకోవడం కోసం నేను చెప్పాను. అంటే అంతఃకరణే అనుకుంటుంటారు కదా, ఇదిగో ఇది సంకల్ప వికల్పాత్మకం మనహ, నిశ్చయాత్మకం బుద్ధి అది తెలుసు, కానీ ఇచ్చాశక్తి ఇక్కడ మనసులో ఉంటుంది, అందువల్ల మనసు కోరుకుంటూ ఉంటుంది. జ్ఞానశక్తి బుద్ధిలో ఉంటుంది కనుక డిసైడ్ చేస్తుంది మనకు ఏది కావాలి అనేటువంటిది. కాబట్టి బుద్ధిలో కనుక జ్ఞానం పూర్ణంగా లేదనుకో దెబ్బతగలుతుంది. ఏది కోరుకోకూడదో దాన్ని కోరుకుంటుంది, నిశ్చయం చేస్తుంది. దేనిని పొందకూడదో దాన్ని పొందేటట్టుగా నిశ్చయం చేస్తుంది. ఏదైతే పొందాలన్నది వద్దు అని చెబుతుంది. కనుక బుద్ధిలో పూర్ణ జ్ఞానం కనుక ఉంటే అట్లా నిశ్చయించేటువంటి జ్ఞానం మనకు ఉపయోగపడుతుందే కానీ లేకపోతే ఉపయోగపడదు. సరేనా? ఇక్కడి నుంచి మనం ఆనందమయ కోశానికి వెళ్ళాలి. ఎస్, పంచమోనవాక విజ్ఞానం యజ్ఞం తనుతే, కర్మాణి తనుతే పిచ విజ్ఞానం దేవా సర్వే
ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्मचेद्वेद तस्माच्चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति कामान् समश्नुत इति विज्ञानं यज्ञं तनोति ఇక విజ్ఞానం నుంచి ఆనందమైకి వచ్చానికి పోతున్నాం కనుక విజ్ఞానం యజ్ఞం తనుతే తనుతే విజ్ఞానం యజ్ఞం తనుతే ఇది ఒక తమాషగా ఉంది కరోతి అంటే విజ్ఞానము యజ్ఞము చేస్తుంది ఇది ఎక్కడైనా ఉందే అది విజ్ఞానం యజ్ఞం తనుతే కాబట్టి విజ్ఞానము యజ్ఞము చేస్తుంది తనోతి కరోతి శ్రద్ధాపూర్వకం కరోతి ఇది కాబట్టి శ్రద్ధగా విజ్ఞానం యజ్ఞము చేస్తుంది కర్మాణి తనుతేపిచ అంతేకాకుండా యజ్ఞ కర్మలే కాకుండా సామాన్యమైనటువంటి లౌకిక కర్మలు ఏవైతే ఉందో అవి కూడా చేస్తుంది యజ్ఞమేమో వైదిక కర్మలు సామాన్యమైనటువంటి కర్మాణి లౌకిక కర్మలు కనుక లౌకిక వైదిక సర్వ వ్యవహారకర్త విజ్ఞానవాన్ కనుక విజ్ఞానం యజ్ఞం చేస్తుంది అని అంటే విజ్ఞానం ఆబ్స్ట్రాక్ట్ నౌన్ విజ్ఞానం యజ్ఞం చేసేది ఏమి లేదు సరేనా అంటే విజ్ఞానవాన్ హీ యజ్ఞం కరోతి శ్రద్ధాపూర్వకం చేద్దాం కాబట్టి విజ్ఞానం యజ్ఞం చేస్తుంది బుద్ధి పరిగెత్తుతుంటే బుద్ధి గలవాడు పరిగెత్తాడని అర్థం అర్థమవుతుంది బుద్ధి బుద్ధి ఈ పని చేసింది అంటే ఆ బుద్ధి కాదు ఆ పని చేసేది బుద్ధి గలవాడు విజ్ఞానం యజ్ఞం కరోతి యజ్ఞం తనోతి తనుతే తనోతి కరు కరోతి కాబట్టి విజ్ఞానం యజ్ఞం చేస్తుందంటే విజ్ఞానము కలిగిన వాడు విజ్ఞానవాన్ హీ యజ్ఞం కరోతి ఇది శ్రద్ధాపూర్వకం కాబట్టి అది కర్మాణి తను తేపిచ అట్లాగే విజ్ఞానము ఈ ప్రపంచంలో కర్మలను కూడాను చక్కగా చేస్తుంది శ్రద్ధాపూర్వకం కరోతి ప్లీజ్ కాబట్టి విజ్ఞానమై కోసం విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్టం ఉపాసతే దేవాహ విజ్ఞానం బ్రహ్మ జ్యేష్టం జ్యేష్టం విజ్ఞానం బ్రహ్మ సర్వే దేవాహ ఉపాసతే ఇత్యర్థః కాబట్టి ఈ విజ్ఞాన బ్రహ్మని అంటే విజ్ఞానమై కోసం ఇప్పటి వరకు మనం ఇంకా ఆనందమయ్యలోకి ఎంటర్ కాల బాగా అర్థం చేసుకోండి కనెక్షన్ అది ప్రతి అనువాకంలో అట్లాగే వస్తూ ఉంది కదా అలాగే వస్తూ ఉంది ఇప్పటి వరకు మనకేంటంటే అన్నమయ కోసం అన్నాం అది కాదన్నాం అది ఆత్మ కాదన్నాం ప్రాణమయ కోసమన్నా అది ఆత్మ కాదన్నా మనోమయమన్నా ఇప్పుడు మనకి ఎక్కడంటే విజ్ఞానమయ కోసమే ఆత్మ అది నిన్న ఆయనకు వచ్చాం మీకు కాదని నేను ఇచ్చాను ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎట్లా కాదు అంతేగాని ఇప్పుడు ఎక్కడున్నాం మనం మళ్ళీ ఆనందమయ కోశం దగ్గరికి వెళ్ళినంత వరకు అపవాదంలోనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అధ్యారోపణ జరగాలి ఆనందమయ కోసం మళ్ళీ అది కాదన్నప్పుడు అపవాదం జరుగుతుంది ఇది అధ్యారోప అపవాద న్యాయం సరేనా కాబట్టి ఈ విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో ఇప్పుడు మన దృష్టిలో విజ్ఞానమయ కోశ ఆత్మ భవతి విజ్ఞానమయ కోశమే ఆత్మ కదా తర్వాత ఆనందమయం పోయినప్పుడు దీన్ని నెగెట్ చేసి దానికి వెళ్తాం మీకు ముందుగా నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను అంతే ఇంకే లేదు కాబట్టి విజ్ఞానం యజ్ఞం తనుతే కాబట్టి ఈ విజ్ఞానం ఏదైతే ఉందో ఇది యజ్ఞం చేస్తుంది కర్మ అని తనుతేపిచ సమస్తమైనటువంటి కర్మల్ని కూడా చేస్తుంది కాబట్టి సర్వే దేవాహ విజ్ఞానం బ్రహ్మ జ్యేష్టం విజ్ఞానం బ్రహ్మ ఉపాసతే కాబట్టి సర్వదేవతలు దేవాహ సర్వే సర్వే దేవాహ సమస్తమైనటువంటి దేవతలందరూ కూడాను విజ్ఞానం బ్రహ్మ చూసారా ఇప్పుడు ఆత్మ విజ్ఞానమే ఈ విజ్ఞాన బ్రహ్మని ఉపాసించారు ఎందువల్ల తెలుసా జ్యేష్టం శ్రేష్టం ఇది జ్యేష్టం
బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ జస్ట్.